అందరికీ నమస్కారం. ముందుగా నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాని నేను తీస్తే మీ భుజాలు బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికి మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఎందుకంటే ఇందాక నేను గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నాను. అంటే నిజంగా ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా జనానికి రీచ్ అవ్వాలి అనే పట్టుదలతో మీరందరూ అసలు ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు మీరు ఇచ్చే రివ్యూ ఇలా ఉంటుంది, దట్స్ వాట్ ద కైండ్ ఆఫ్ లవ్ యూ షోన్ టు అస్. మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం, కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ చేద్దామనుకున్నప్పుడు మాకు మొట్టమొదట అనిపించిన పెద్ద హడీలు ఏంటంటే, ఒరిజినల్లో మొత్తం సినిమా అంతా కోశి వైపు నుంచి చెప్పబడుతుంది. సో ఈ సినిమాని భీమ్ల నాయక్ శైలికి ఎట్లా తీసుకురావాలి, బ్యాలెన్స్ ఎట్లా మార్చాలి, హౌ టు షిఫ్ట్ ద బ్యాలెన్స్ అనే దాని మీద చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది మా అందరికీ, టీం అందరికీ. సో అప్పుడు సో అడవికి సెల్యూట్ చేయడంతో స్టార్ట్ చేస్తే భీమ్ల నాయక్ క్యారెక్టర్ని అడవికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తే సో దట్ అతనికి మోర్ జస్టిఫికేషన్ దొరుకుతుందని నాకు అనిపించింది. సో అందుకని మళ్ళన్న కోముద్ద మట్టి తల్లి కోముద్ద అని ఒక పోయం అనుకుని విత్ దట్ యాక్చువల్లీ వీ హావ్ స్టార్టెడ్ హిస్ జర్నీ. దాంట్లోకి క్వశ్చన్ తీసుకొచ్చి ఇంటర్ట్వైన్ చేయడానికి ట్రై చేశాను. అందుకే మీరు సినిమా అంతా చూస్తే సినిమా మొత్తం ఒరిజినల్ నుంచి బయటకు వచ్చేయడానికి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే, ఎయిదర్ భీమ్లా ఉండాలి, లేదంటే డ్యానీ ఉండాలి, లేదంటే ఇద్దరు ఫ్రేమ్లో ఉండాలి. సో అందులో క్లైమాక్స్ వచ్చే పాటకు వచ్చేసరికి స్ప్లిట్ స్క్రీన్ చేసి ఇద్దరిని పెట్టాను. సో ఒక ఏముంటుందని యూనిఫామ్ జర్నీ ఉండాలి ఇద్దరిది, వీడు ఎట్లా ఉంటాడు వాడు ఎట్లా ఉంటాడు, వీళ్ళ వైఫ్ పెరగమంటుంది వాళ్ళ వైఫ్ తగ్గమంటుంది, వీళ్ళ వైఫ్ గొడవ చేయమంటుంది వాళ్ళ వైఫ్ కాంప్రమైజ్ అవ్వమంటుంది. సో అన్నీ మీకు మీరు జాగ్రత్తగా భద్రత చేస్తే ప్రతి సీన్కి కౌంటర్ వీళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అలా చేసిన సినిమా. సో అందు దట్స్ హౌ మేము ఏమంటుందని అయ్యప్పని క్వశ్చన్ నుంచి దూరం జరిగే ప్రయత్నంలో ఇది మేము చేసిన ఒక ప్రయత్నం. ఎందుకంటే అది కూడా చాలా బలమైన కథ. సో ఒక గొప్ప కథ తాలూకు లక్షణం ఏంటంటే ధృతరాష్ట్రుల్లాగా మన కౌలించి వదిలిపెట్టదు. సో ముందు దాని మీద ఉన్న ప్రేమను చంపుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, దాన్ని డిఫై చేయాలి, అప్పుడే దాని నుంచి మనం దూరం జరగలం. దట్స్ వాట్ వీ ఆల్ ట్రై ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీంట్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఎత్తడానికి ఆర్టిఫిషియల్గా కానీ కృతకంగా ఉండేటువంటి విషయాన్ని కూడా ఉండకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయన నుంచి ప్రేక్షకులు కానీ కోరుకు నిమిషాలు ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఆ రెండింటి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టమండి. సో ఆ ఏరియాని మేము ఒకసారి బ్యాలెన్స్ ట్రైక్ చేసాం అనుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోయి ఫస్ట్ కోవిడ్ అనే ఒకటి మాత్రమే మన మధ్యలో అర్థం వచ్చింది. మిగతా ఏ విషయాల గురించి మేము పెద్దగా వరకు అవుతాం. అండ్ ఎందుకంటే మాకు గ్రేట్ కాస్ట్ ఉంది, క్రూ ఉంది. అంటే ఈ సినిమాలో పనిచేసిన చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా సపోజ్ మాణిక్ చౌదరి గారు ఆయన కూడా ఇందాక ఎక్కడో చూశాను. సో ఆయన వీళ్ళందరూ కూడా పంపిస్తారు, వీళ్ళందరూ కూడా సార్ చౌదరి గారు నమస్కారం, మాణిక్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను, రా సార్ ప్లీజ్ రండి. ఎందుకంటే ఎంత బాగా చేశారంటే వీళ్ళు మాణిక్ ఒక డైలాగ్ చెప్తారు, దేవుని అరెస్ట్ అయ్యేటప్పుడు ఎంత బాగా చేశారన్నయ్య అని. అలాగే నాకు బాగా నచ్చింది, నేను ఎవరైనా చెప్పకుండా డైలాగ్ లేకుండా చేసినప్పుడు యాక్టర్ కనిపిస్తాడు, క్రౌడ్ అంతా ఉడుకుతున్నారు, ఎక్కడెక్కడ క్యాండ్ వాసన వస్తున్నాడు. అది నేను ఎడిట్లో చూసి అనుకునే ఇది వంశం నుంచి చాలా బాగా చేశాడు మాణిక్ అని. ప్లీజ్ లాంగ్ వే టు గో సార్ చౌదరి గారు, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. ఫ్లాష్ బ్యాక్ కానీ క్లైమాక్స్ కానీ చాలా బాగా చేశాను నిజంగా. సో ఇలా ఏమంటుందని ప్రతి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, హరిణి క్యారెక్టర్ కానీ ప్రతి వాళ్ళు కూడా నేను యాక్చువల్గా నేను చెప్పింది తక్కువే, కానీ వాళ్ళు ఏమంటుందని రాసిన స్క్రిప్ట్ని చదివి మొత్తం అందరూ ఏమంటారు దాన్ని ఓన్ చేస్తున్న విధానం నాకు అర్థం అవుతుంది. ఏంటంటే తెలుగు న్యూ జనరేషన్ యాక్టర్స్, నాట్ తెలుగు, ఇండియన్ న్యూ జనరేషన్ యాక్టర్స్ ఫార్ సుపీరియర్ దాన్ 80s and 90s యాక్టర్స్. సారీ అండి, ఈ స్టేట్మెంట్ కొంతమంది బాధ పెడతాను, నేను క్షమించాలి, బట్ ఐ ఫెల్ట్ సో. లాస్ట్ 5-6 ఇయర్స్కి నేను పనిచేస్తుంటే నేను చూస్తున్నానంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది యాక్టర్స్ అందరిలోనూ కూడా. వాళ్ళ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ క్రాఫ్ట్, ది నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవటం, పర్ఫామ్ చేయటం, లుక్ మాత్రమే కాదు
దే హ్యావ్ ఫార్ డీపర్ అండర్స్టాండింగ్ దాన్ దట్. అందుకని వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరు నా అందరికీ నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఫ్రమ్ సాగర్ టు, ఎందుకంటే నేను ఈ సినిమాకి సీతారాం అంటే ఎండ్ ఆఫ్ నా మదర్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి, సో నేను కూడా ఒక ప్రొడ్యూసర్లాగా మాట్లాడుతున్నాను. సాగర్కి, తర్వాత వంశీకి, తర్వాత మన యుగంధ డాన్స్ మాస్టర్ గణేష్ గారు, అసలు 600 మంది డాన్సర్లు మ్యాడ్. నేను సెట్లో గంటలో ఒక 5 నిమిషాలు పారిపోయాను. నా వల్ల కాదు చేసుకుని, నేను ఇంతమంది చూడలేని ముందు ఇంతమంది జనం చూస్తే భయం వేస్తుంది మాస్టర్ అండి. సో అసలు దాన్ని వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశాడు. దెన్ హీ షాట్ ద హోల్ థింగ్ జస్ట్ 3 డేస్. 3 డేస్లో చేశాడు అసలు. అంటే అంత జనాలంటే ఎంత ప్లాన్ చేసి, అంటే హీ షాట్ ద హోల్ సాంగ్. నాకు మొత్తం తన స్టూడియోలో షూట్ చేసి హోల్ సాంగ్ మన అందరికీ చూపించాడు ఫస్ట్. నాకు, సాగర్కి, కళ్యాణ్ గారికి, కెమెరామెన్ రవికి, చంద్రన్ గారికి, అందరికీ షాట్ ద హోల్ సాంగ్ షూడ్ దాన్ని మీరు చూశారు. అంటే అంత ప్లాన్గా చేశారు. నిజంగా చెప్పాలంటే గణేష్ మాస్టర్, అలాగే విజయ్ మాస్టర్, ఫైట్ మాస్టర్ కానీ, అంటే నిజంగా చాలా ప్రేమతో పనిచేశారు వీళ్ళందరికీ. అండ్ ఇవందరికి అయితే లాస్ట్ మినిట్కి మేము పంపించాలి ప్రింట్లు అంటే పడుకోకుండా అక్కడ కూర్చుని నిజంగా అసలు హింస పెట్టేశారు వీళ్ళందరినీ అయితే. మేము అంతా అయిందా అయిందా అని ఫోన్ కాల్స్ ఒక లెవెల్కి వచ్చేసరికి, ఇంక మీరు ఫోన్ చేశారు అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తున్నాను. సో ఆ లెవెల్కి తీసుకొచ్చాం అందరినీ. సో థ్యాంక్స్ వీళ్ళందరూ, థ్యాంక్స్ యూ ప్లీజ్. అంటే మన ఇద్దరు జర్నీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ జర్నీ. థ్యాంక్ యూ, మీకు టైం తెలిసి నాకు ఇక్కడ నేర్చుకున్నాను. సో థ్యాంక్స్ అలా. సాగర్ ఈ సినిమాని అండర్స్టాండ్ చేసుకున్న విధానం, అండ్ పవన్ కళ్యాణ్ స్టార్తో పనిచేస్తున్నప్పుడు కూడా అతను ఇంటిమిడేట్ అవ్వకుండా ఉండటానికి నేను కానీ, వంశీ కానీ, చిన్నబాబు గారు కానీ, వీఆర్ దేర్ ఆల్ ద టైం. ఏంటంటే మీకేం కావాలో చెప్పు, దాన్ని ఎలా రీలేజ్ చేయాలో చేయడానికి మేమంతా ఉన్నాం. సో డోంట్ గెట్ ఇంటిమిడేటెడ్. నువ్వు ఇబ్బంది పడి వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు అనుకుని మాత్రం రీలేజ్ చేయకుండా వదలొద్దు. సో నిర్మో మాట, ఇఫ్ యూ వాంట్ టు సే నో, సపోజ్ యూనో నువ్వు ఆయనకి చెప్పలేకపోతే మాకు చెప్పు, సో మేము వెళ్ళి ఆయనకి చెప్తాం అని మధ్యలో మేము ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి, వీ ఆల్, నేను ఉన్నప్పుడు నేను, వంశీ ఉన్నప్పుడు వంశీ, చిన్నబాబు గారు ఉన్నప్పుడు చిన్నబాబు, సో ఏమంటారు దాన్ని, సాగర్ అనుకున్న దాన్ని కంప్లీట్ చేయడానికి మేము అందరం కూడా ట్రై చేసాం. అలాగే కిన్నెర మొగలేది నాకు యాక్చువల్గా మేము భీమ్ 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 నాయక్ ఫస్ట్ సాంగ్ తమను ట్యూన్ చేసిన తర్వాత, తమను నేను కారులో వెళ్తుండగా నాకు కారులో చెప్పాడు ఒకసారి, భీమ్లా నాయకి ఇలాంటిది ఏదైనా ఒక రిధమ్ కానీ ఒక ట్యూన్ కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం సార్, జస్ట్ లిజన్ టు వన్ గ్రూవ్ అని. దాన్ని వెంటనే రామ్జీ గారికి పంపిస్తే రామ్జీ గారు ఇమ్మీడియట్గా పాట రాసేశారు. అదంతా అయిన తర్వాత చిత్త చివరిలో సాగర్కి వచ్చిన ఐడియా ఏంటంటే, ఏదైనా ఒక లీనియేజ్ చెప్దాం సార్, భీమ్లా నాయక్ తాలూకు లీనియేజ్ ఏదైనా చెప్దాం అన్నప్పుడు ఎలాంటిది సాగర్ అని అడిగితే, దెన్ హీ సెంట్ మీ ది వీడియో ఆఫ్ మొగలయ్య గారు. ఆయన ఏదో యూట్యూబ్లో 2-3 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూది సాగర్ పంపించాడు. పంపిస్తే దాన్ని మేము పెట్టుకుని వెంటనే రామ్జీ గారికి చెప్తే ఆయన వేరేది రాస్తే, అప్పుడు ఎవరితోనే ఎందుకు ఆయనతోనే పాడిద్దాం, ఎందుకంటే ఎవరి ద్వారా ఈ ఆర్ట్ ఫామ్ బయటకు వచ్చింది, మనకి ఐడియా వచ్చింది ఆయన ద్వారానే కదా అని ఆయన్నే పిలిచి పాడించాం. ఇంకా ఏమంటారు, ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే తర్వాత ఆయనకి పద్మశ్రీ అవార్డు ఉంటాం. సో అది మా ఇంకా అందరికీ సంతోషం వేసింది. సో అలాగే దుర్గవ్వ గారు, దట్స్ అ ఫైండ్ ఆఫ్ సాయి, ఆయన ఆ వాయిస్ ఎక్కడో విని అతనికి చాలా బాగా నచ్చి ఆవిడతో పాట పాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అన్నప్పుడు ఖచ్చితంగా పిలిపించి పాడొచ్చాను. అంటే మేము ట్రై చేసింది కాదు, అంటే ఇప్పుడు ఏదో మనం అనుకుని ఫోర్స్గా ఎవరిలో ఒక జానపద కళాకారుని బయట తీసుకోవాలి అట్లా అనుకుని ఎవరు చేయలేరు. మనకి ఆ సిచ్యుయేషన్ కుదిరినప్పుడు, దానికి తగిన వ్యక్తులు ఉన్నప్పుడు, కరెక్ట్ మనలో ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ రిలీజ్ అవుతాయి. సో అట్లా జరిగిన విషయాలు ఇవన్నీ. అండ్ ఫైనల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత, అండ్ రాణా, అసలు కోవిడ్ టైంలో రాణా కానీ కళ్యాణ్ గారు కానీ అంతమంది జనం మధ్యలో ఫియర్లెస్గా పనిచేశారు ఆల్ ద ఆర్టిస్ట్. ఎందుకంటే కనీసం మాకు మాస్క్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, మేము ఎందుకంటే కెమెరా వెనకాల ఉంటాం కాబట్టి. బట్ ఈ ఆర్టిస్టులు అందరూ ఇంక రిస్క్ చేసి కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టడం కుదరదు. షార్ట్ కెమెరా అన్నప్పుడు తీసేది అందరు మాస్క్ ఫస్ట్. మేము ఇప్పుడు కొత్తగా మేము యాడ్ చేస్తుంది ఏంటంటే రోల్ కెమెరా యాక్షన్, దీనికంటే ముందు ఫస్ట్ రిమూవ్ యువర్ మాస్క్ దెన్ రోల్ కెమెరా, అది కొత్తది అలవాటైంది ఇప్పుడు అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ కూడా. సో ఆల్ ద యాక్టర్స్ అందరికీ ఇది రిస్కే, బట్ కానీ వాళ్ళకున్న ప్యాషన్ వల్ల ఖచ్చితంగా, ఎందుకంటే మనం వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకుని యాక్ట్ చేశారు. సో అందుకని ఆల్ ద ఆర్టిస్ట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ద లెన్స్ మ్యాన్ రవి కే చందన్ గారు మ్యాజిక్ క్రియేట్ చేశారు. హీ షాట్ ద హోల్ ఫిల్మ్ జస్ట్ 57 డేస్. కైండ్ ఆఫ్ స్పీడ్ అండ్ అసలు
ఆయన స్పీడ్ ఏజ్కి ఆయన చేతిలో కెమెరా పట్టుకుని పరిగెడుతుంటే మేము మ్యాచ్ చేయలేకం ఆయన స్పీడ్ని. అందుకంటే వీళ్ళు ఎందుకు అంటే ఒక దిల్ చాతా లేదంటే బ్లాక్ ఇలాంటి సినిమాలు ఆయన ఎట్లా తీశాడో మాకు అర్థమైంది. ఏంటంటే ఈ ఏమంటుందని మేము విట్నెస్ చేశాను ఆయనతో. నేను ఆయన ఇంతకు ముందు ఒకటి కమర్షియల్స్ పనిచేశాను, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా పనిచేసి ఈ సినిమాతో చూశాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ రవికే సార్. అండ్ తమన్ అంటే ఇంకా చెప్పేది ఉంది నా ఫ్యామిలీలాగా. ఇంకా నేను కథ చెప్పగానే అతను పాటించేస్తాడు. అంటే గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ తమన్ ఏంటంటే అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు. ఒక సీన్ ఉందంటే కనుక ఆ సీన్ మనం చూడని ఒక యాంగిల్ అతను మాట్లాడతారు. మామూలుగా ఆర్టిస్ట్ ఎలాగో వాళ్ళ ఫీలింగ్ మాట్లాడతారు డైరెక్ట్గా, అది మనకు అర్థమవుతుంటుంది. బట్ కొన్ని అన్సెడ్ థింగ్స్ ఉంటాయి, ఆ అన్సెడ్ థింగ్స్ని తన మ్యూజిక్ ద్వారా చెప్తున్నాడు. అందుకేనంటే అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అంటే నా అర్థం ఏంటంటే అది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయింది. సో అది కూడా ఒక యాక్టర్ లాగా, లేదంటే అది కూడా ఒక డైలాగ్ లాగా, అది కూడా ఒక ఎమోషన్ లాగా, ఇట్ ఈస్ కమింగ్ అండ్ రీచింగ్ యూ అండ్ టచింగ్ యూ. సో ఎంతమంది మనసుని స్పృశించినందుకు నిజంగా అదృష్టం ఉంటుంది. ఇప్పుడే నువ్వు జర్నీ స్టార్ట్ చేసావు కినో, ఏ లాంగ్ వే టు గో. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ అందరికీ మరొకసారి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇంకెవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. మీరెవరూ లేకుండా ఈ సినిమా అయ్యేది కాదు. నమస్కారం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.